మెరిసే తెల్లని చర్మం కోసం జపనీస్ గ్లూటైన్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఎక్స్ట్రాక్ట్ చేసిన ప్రిస్మాస్ గ్లూటా రోసా సోప్ నమస్తే రమ్మగారు నమస్తే జయ రమ్ గారు ఏదన్నా మంచి కథ చెప్పుకుందాం అండి పెద్ద కథ చెప్తాం ఓకే ఒక సిపాయి కథ సిపాయి చిన్నయ్య అనుకుందాం ఒకనాడు ఒక సిపాయి అంటే మన ఏమన్నా సైనికుడు యుద్ధం నుంచి తిరిగి వాళ్ళ ఊరు వైపుకు వెళ్తున్నాడు అక్కడేం పెద్ద వ్యవహారం లేదు ఊళ్ళో ఏదో సొంత ఊరు వెళ్తున్నాడు వెళ్తుంటే ఆ దారిలో ఒక భూతం చూసింది వీడిని వీడు ఒంటిగాడని తెలిసింది ఎవరితోటి లేరు ఎవరు లేరు గుంపుగా ఉంటే వాళ్ళని పట్టుకోరు పట్టుకో భూతాలు దయ్యాలు అవి సరే వీడిని చూసి ఒక ముసలమ్మ వేషం వేసుకుని వీడి దగ్గరికి వచ్చింది ఏరా అబ్బాయి బాగా సంపాదించుకొస్తున్నావా అని అడిగింది ఏం సంపాదన మా అమ్మ ఏదో పది రూపాయలు ఇక్కడ ఉన్న నాళ్ళు అన్నం వెళ్తుంది మళ్ళీ పిలిపిస్తే మళ్ళీ వెళ్ళి మళ్ళీ అక్కడ తింటాం అన్నాడు సంపాదించుకునే మార్గాలు బోర్డు ఉన్నాయి రా ఏదో ఒకటి చెప్పు చూద్దాం అన్నాడు చెప్పడానికి ఏముందిరా నీకు ధైర్యం ఉందా బోల్డ్ ధైర్యం ఉందన్నాడు సాహసం ఉందా అబ్బో అసలు దానికి కొదవే లేదన్నాడు జంకు గొంకు లేకుండా పనిచేస్తావా జంకా గొంక మనకేం జంకు మనం యుద్ధంలో వచ్చాంగా ఏం లేవన్నాడు అయితే ఓ పంచి నేను నీకు ఒక సలహా చెప్తా ఇక్కడ ఒక చెట్టును చూడండి ఒక పెద్ద చెట్టు ఆ చెట్టుకి చెట్టు పైన అంతా పోయింది భాగం అంతా అట్ట పైకుండి ఇట్ట తొర్ర లేవు దానికి ఈ తొర్రలోకి నడువుకు తాడు కట్టి దింపుతా ఇది చెట్టు కాదు ఇది లోపలికి వెళ్ళే మార్గం భూ వివరణలోకి వెళ్తుంది అది అంటే భూమిలోకి వెళ్ళిపోతుంది లోపలికి వెళ్ళిపోతే లోపలికి వెళ్తే ఒక పెద్ద హాలు ఎంత పెద్ద హాలు దాంట్లో ఒక వరుసగా ఉంటాయి మొదట ఒక పెద్ద గది ఉంటుంది పెద్ద గదులు బళ్ళ మీద కుక్క కూర్చుని ఉంటుంది ఓ ఆ కుక్క కింద కుక్క ఉన్న బల్లలో కుక్కని దిప్పేస్తే బల్ల కిందంతా రాగి నాణ్యాలు ఎన్ని ఉంటాయో కావాల్సినవి తెచ్చుకో చి వెధవ రాగి ఎందుకు అనుకుంటావా రెండో గదిలోకి వెళ్ళు అక్కడ ఇంకో పెద్ద బల్ల ఉంటుంది ఆ బల్ల మీద ఇంకో పెద్ద కుక్క ఉంటుంది ఆ కుక్కను లైన్లో పెట్టి తీసుకుంటే బ దాని కింద అన్ని వెండి నాణ్యాలే గుప్పెళ్ళు బట్టినని తెచ్చుకో బట్టల బట్టినని తెచ్చుకో ఎన్ని మోయగలితే అని తెచ్చుకో చిచ్చి దిక్కుమాల వెండి నాకెందుకు అనుకుంటావా అది కూడా బారేసే మూడో గదిలో ఇంకో పెద్ద కుక్క అది కూర్చున్న బల్ల కింద బంగారపు నాణేలు ఉన్నాయి అంటే కుక్కలు ఊరుకుంటాయటమ్మా ముసలమా నువ్వు బలేదానివి అన్నాడు దానికే ఉందిరా ఇదిగో నీలం రంగు తివాసీ తీసుకెళ్ళు నువ్వు లోపలికి వెళ్ళాక కుక్క నీకేసి చూస్తుంది భయంకరంగా చూస్తుంది తివాసీ భరిచేసి ఎత్తి దీని మీద కూర్చోబెట్టు అది నేనేం చేయడు ఏం తీసుకున్నా అది నిన్నేమందు మందు తివాసీకి కుక్కకి లింక్ అయితే సరేనన్నాడు సరేనన్నాక తాడుగడతానే తాడు కట్టింది దింపబోయింది అందులోకి వాడు అందులోకి ఎక్కి అప్పైకి ఎక్కి దిగబోయాడు దిగబోయాకన్నాడు అది కాదు మా అమ్మ దారే పోయే దానయ్యను నేను ఊర్లోకి పోయే పెద్దమ్మవి నువ్వు నాకు ఇంత డబ్బు కట్టపెట్టడానికి నీకు ఎందుకు అనిపించిందో చెప్పు నీకు ఎంత వాటా కావాలి అందులో నేనేం తెస్తే అందులో నువ్వు వాటా అడిగితే అవన్నీ కుదరవు ముందే చెప్పాలి నువ్వు ఎంత వాటా అనేది చెప్తే దాని ప్రకారం తీసుకొస్తా తర్వాత వాటాలు పెట్టి ఆ డబ్బులు లాగేసుకుని వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి పట్టించి వ్యవహారాలు మనతో కుదరవు నేను అసలే అసలేసేపైని మన దగ్గర కత్తి డాలు కూడా బాణాలు కూడా ఉన్నాయి అన్నాడు ముసలం మంది డబ్బులు నాకెందుకు రా ముసేల్దాన్ని ఇదివరకు మా అవ్వ అంటే ఈవిడికి వస్తావట ఈ గోతులోకి దిగి అలా అవన్నీ చూసి మా ఇంట్లో ఉండే చెక్ముకి రాయిని అక్కడ వదిలిపెట్టి వచ్చింది చెక్ముకి రాయి అంటే ఏమిటి నిప్పు వెలిగించుకునే రాయి వచ్చేస్తుంటే బల్లం మీద కనపడుతుంది నీకు అది వెనక్కి తిరిగి వచ్చేటప్పుడు ఒక బల్ల ఉంది చిన్న బల్ల దాని మీద ఉంది ఆవిడ జ్ఞాపకార్థం లేదని బాధపడుతున్నాను నేను ఎవడైనా సాహసం ఉన్నవాడిని పంపిస్తే వాడికి కావాల్సింది వాడు సంపాదించుకుంటాడు నా చకముఖిరాయి వస్తుందని నువ్వు ఒంటికాడివి సాహసివి అని నిన్ను దింపుతున్నాడంది అంతే కదా చకముకి రాయి సరేనన్నాడు ఆవిడ ఒక తివాసి చుట్ట చుట్టి చంకల పెట్టింది వీడికి తివాసి పుచ్చుకుని దిగాడు దిగి 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 ఎంత లోతో తెగ దిగాక ఒక పెద్ద కట్టడం లాంటిది కనపడింది అందులోకి లోపలికి వెళ్ళేసరికి లోపలికి వెళ్తే బ్రహ్మాండమైన హాలు అంతా నడవలాగా ఉంది ఉంది చేతి వైపున గదులున్నాయి ఏం చేశాడు వీడు మొదటిగా తలుపు తెరిచాడు పెద్ద బల్ల అదేమిటి ఓపెన్ చేస్తే తెరుచుకుంటుంది దాని మీద ఒక్కొక్క ఇట్లా మోహరించి కూర్చుని బండ్ బంతులు అంతే కళ్ళు దానికి కళ్ళు ఇట్లా చూస్తుంది ఈ కుక్కని చూసారు కుక్క బ ఎదురొచ్చింది ఏం చేస్తుందో చూద్దామని తివాసి పరిచాడు అది అట్లాగే చూస్తుంది వీడు టక్కిన వెళ్ళి దాన్ని ఎత్తుకున్నాడు అదేం మాట్లాడాల పెట్టి తీస్తే ఒప్పుకోదు అది తివాసిని చూస్తే ఊరుకుంటుంది ఆ బంతులను తెసి కళ్ళు ఒక కుక్కను ఆ తివాసి మీద కూర్చోబెట్టాడు కూర్చోబెట్టి ఆ మా బల్ల తీసాడు బల్ల తీస్తే మొత్తం దాని నిండా రాక్కాసులే వీడిట గుప్పెళ్లతోటి చొక్కాకి ప్యాంటుకి జేబుల్లో ఉన్న జేబులన్నిట్లలో పోసుకున్నాడు తలపాగాకి చిన్న గుంటలు అవదా అందులో కూడా పోసుకున్నాడు పోసుకున్నాక ఆ కుక్కనైతే బల మీద కూర్చోబెట్టాడు తివాసి చంకలో పెట్టుకున్నాడు పక్క గదిలోకి వెళ్ళాడు పక్క గదిలో ఇంకో కుక్క ఉంది అది ఇంకా పెద్ద వల్ల అది ఎంతుంది బండి కళ్ళు కళ్ళునేటి దానికి తొకళ్లతోటి ఇట్లాగే చూస్తాం వీడేం చేశాడు ఓహో ఇది కూడా నిజమే ఇంకా ఎందుకు మనకి తెత్తే తెచ్చామని ఏం చేశాడు ఈ నీళ్ళ రంగు తివాచి మళ్ళీ పరిచాడు కుక్క కామ్గా చూస్తుంది వీడిపోయే కుక్కను ఎత్తుకున్న తివాసి మీద కూర్చోబెట్టాడు అది దాని దారిని అది పడుకుంది వీడు ఆ బల్ల తెరిచి చూస్తే అన్ని తల తల్లి ఆడిపోతూ వెండి కాసులు చిద్దికుమాల రాక్కసులు మనకెందుకని రాక్కసులన్నీ అక్కడ పారవసేసాడు వెండి కాసులు నింపేసుకున్నాడు జేబోల్ నిండా అక్కడి నుంచి కుక్కను ఎత్తి మళ్ళీ బల్ల మీద కూర్చోబెట్టాడు తివాసి చేత్తో పుచ్చుకుని మూడో గదిలోకి వెళ్ళాడు నిజమో కాదో తెలీదు ఇవి వదిలేస్తే ఒకవేళ పోతాయి కదా మూడో గదిలోకి వెళ్తే ఈసారి ఉంది అక్కడ కుక్క గుడి గోపురాలు అంతంత కళ్ళు ఉన్నాయి దానికి అట్లా మెటగిరించి చూస్తోంది వేడికేసి సరే అంటే బంగారం ఉంది టీవాసి పరిచాడు కుక్కనెత్తి దీని మీద కూర్చోబెట్టాడు ఆ బల్ల తెచ్చి రాగి వెండి కాసులన్నీ అక్కడ బార పోసేసి చక్కగా బంగారు కాసులు నింపేసుకున్నాడు అన్నిటి నిండా రెండు చెవిలో రెండు అంగిట్లో కూడా పెట్టుకున్నాడు వేస్ట్ కాకుండా సరే ఏం చేశాడు కుక్కనెత్తి మళ్ళీ అక్కడ కూర్చోబెట్టేసి నీలం రంగు తివాసి మడతబెట్టి పక్కన పెట్టుకుని చేత్తో పుచ్చుకుని బయటకు వస్తే ఈ ముసలమ్మ ఏదో చెప్పిందని చూస్తే చెక్ముకురాయి ఉంది కనిపించింది కనిపించింది సరే పైకి లాగు లాగు అవ్వ లాగ నడ రాయి జేబులో పెట్టుకుని ఈ నడవ అంతా నడిచి బయటికి వెళ్ళి ఎక్కడి నుంచి తనకి తాడు కట్టిందో అక్కడ నిలబడి ఓ అవ్వ బయటికి పైకి లాగు పైకి లాగ అంటే ఆ అవ్వ పైకి లాగింది లాగాక బయటకు వచ్చాక వీడు ఏం తెచ్చుకున్నావురా అందే బంగారమే తెచ్చుకున్నాను నేను తివాసీ అని తివాసి చేతిలో పెట్టాడు ఆ చేకుముఖురాయని అటు ఇటు తిప్పాడు తిప్పాక అన్నాడు అలాంటి అత్యద్భుతమైన ప్రదేశంలోకి మీ అవ్వ ముసల్ది వెళ్ళటం ఏమిటి అది అక్కడ వదిలేసి రావటం ఏమిటి నువ్వేమో జ్ఞాపకార్థం ఉంచుకుంటానని చెప్పటం ఏమిటి ఇందులో ఏదో మతల ముందే అదేమిటో చెప్పన్నాడు ఈవిడ ఒప్పుకోవాలా ముసల్ది ఏమీ లేదురా మాకు అది కావాలంతే అంటే దీంతో ఏం వస్తుందో చెప్పమంటాడు ఏమీ రాదంటుంది ముసలిది వాగ్యుద్ధం పెరిగింది ఈ సిపాయి అప్పుడే యుద్ధం నుంచి వచ్చాడు కదా కొంచెం ఉద్రేకంగా ఉన్నాడు కత్తిపుచ్చి విసిరేశాడు మా అమ్మని అయ్యో ఆ మెడ కాస్త తెగిపోయి ముసలిది కింద పడ్డమేంటి దాని భూతాని రూపం దానికి వచ్చింది ఓహో ఇదేదో భూతం నన్ను ఏదో మాయ చేద్దామనుకుంది ఈ డబ్బత్తా కొట్టేయడానికి ఎత్తేసిందేమో ఈ చెక్ముకురాయ్య నేను ఎందుకు ఇస్తాను నా దగ్గరే ఉంచుకుంటాను అని చెప్పి దాన్ని జేబులో వేసుకుని ఈ బంగారం గుప్పెళ్ళి గుప్పెళ్ళి తెచ్చుకున్నాడుగా ఆ గుప్పెళ్ళతోటి వెళ్ళిపోయాడు వెళ్ళి వెళ్ళి ఈ అడవంతా దాటాక ఒక మంచి ఊరు వచ్చింది పెద్ద పట్టణం ఆ పట్టణంలో సత్రంలో గతి తీసుకున్నాడు హాయిగా తిన్నాడు తాగాడు అంతకుముందు వీడికి భోజనానికి సరిపడా డబ్బే ఉంది వాడి దగ్గర ఇప్పుడు బంగారం ఉండేసరికల్లా కొత్తగా డబ్బులు వస్తే ఎలా ఉంటుంది ఆగలేకపోతారు ఇక మళ్ళీ మళ్ళీ రాదు ఎందుకంటే ఆ లోపల దించేవాడు తీసేవాడు లేడు ఆ నీళ్ళ రంగు తివాసీ లేకపోతే కుక్కల్ని హ్యాండిల్ చేయలేము తివాసి మామతో పాటే వెళ్ళిపోయింది కాలిపోయింది అది ఏం చేయలేడు దాన్ని దాంతో వీడు డబ్బులు యథేచ్ఛగా వాడేసుకున్నాడు ఎంత యథేచ్ఛగా ఖర్చు పెట్టుకున్నాడో సరే ఇగా అయిపోయినాయి డబ్బులు కొన్ని రోజులు గడిచే కొంతకి డబ్బులు అయిపోయినాయి ఒకనాటికి చివరికి ఒక్క రూపాయి లేకుండా మిగిలిపోయాడు ఒక్క రూపాయి కూడా లేదు ఖాళీగా కూర్చున్నాడు అన్నీ వాడేసాడు మొత్తం వాడేసి తినేసాడు ఏముంది అలాగే ఉంటుంది అయితే ఒకనాటి రాత్రి దీపం ముట్టిచ్చేందుకు నూనె కూడా డబ్బులు ఇవ్వాడు దగ్గర ఓనండి అట్లా ఖాళీగా అయిపోయి సరే ఎవరో దారే పోయే వాళ్ళని ఓ చుట్టే మావయ్య అని అడిగి చుట్ట తీసుకున్నాడు చుట్ట తాగుదామనిపించింది చుట్ట వెలిగించుకోవడం ఏంటంటే దీపం కూడా లేదు అప్పుడు వాడికి గుర్తొచ్చింది తన సామాన్లలో దాచిపెట్టింది చెక్ముకురాయి ఆ చెక్కుముకురాయి ఏమిటి ఇట్లా నేల మీద ఇట్లా ఇట్లా గీస్తే మన పైరు వస్తుంది గీసేసరి కల్లా కుక్కొచ్చింది బంతులంత కళ్ళు నో కుక్కొచ్చి కూర్చుని ఉంచుంది వీడి పక్కన మొదటిది ఏమిటంటే ఏం మాట్లాడుతుంది బాగా ఆలోచించి ఏం చేస్తావు నువ్వు నాకు అన్నాడు అది బావుబావు అంది ఏదైనా చేస్తానంటావు డబ్బులు పట్టుకురా రాక్ కాసలు ఉన్నాయి కదా నువ్వు ఉన్న చోట అంటే ఐదు నిమిషాల్లో వెళ్ళి పచ్చేసింది కుక్క ఇన్ని రాక్ కాసలు పిసుకొచ్చి సంచి నిండా సంచిలో పోసి పట్టుకొచ్చేసింది ఆశ్చర్యపడి పోసిని భలేగా ఉందే మన సంగతి అనుకున్నాడు అక్కడి నుంచి సార్లు గీస్తే ఆ బా వెండి కాసులుండొస్తుంది మూడు సార్లు గీస్తే బంగారు కుక్క వస్తుంది అన్ని కాసులు తెప్పించుకున్నాడు హాయిగా జీవితాన్ని ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాడు సరే ఏమైంది ఒకనాడు ఎక్కడో ఒక చోట పార్టీకి పిలిచారు వీటి దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి కదా డబ్బులు ఉన్న వాళ్ళని పిలుస్తారు పార్టీలకి ఈ పార్టీకి వెళ్ళేసరికల్లా పార్టీలో రాజకుమార్తె ఎంత అద్భుతమైన సౌందర్యతో చెప్పుకున్నారు ఓసారి ఎట్లాగైనా ఆ అమ్మాయిని చూడాలనిపించింది ఏదో సందర్భంలో ఆ ఫ్రెండ్స్ తోటి ఈ తాగుబోతులు జోదగాళ్ళు వాళ్ళందరి దగ్గర రాకుమార్తెను చూడాలి ఏ సందర్భంలో చూడొచ్చు చూడొచ్చు అని అడిగాడు ఆవిడని ఎక్కడ చూస్తా పోయి నువ్వు వాళ్ళ నాన్న ఏం చేశాడో తెలుసా ఒక రహస్య ప్రదేశంలో దాచిపెట్టాడు ఆవిడని ఎందుకంటే వాడి ఆవిడ జాతకంలో రాకుమార్తె జాతకంలో ఒక సాధారణ సిపాయిని పెళ్లి చేసుకుంటుందని ఉంది ఓహో సిపాయి చచ్చిన వాడు ఎవడైనా వచ్చి పిల్లకి అని రాజుగారు ఏం చేశారు అంతఃపురంలో ఒక రహస్యమయమైనటువంటి నీన్ లాంటిది కట్టి అందులో పెట్టారు ఎవరికీ కనపడదు ఆ పిల్లకి పదకొండు పన్నెండు ఏడు యుక్త వయసు వచ్చింది దగ్గర నుంచి ఇప్పటిదాకా ఆ లోపలే ఉంది బయటికి రాదు అనగానే ఎందుకు రాదు మనం ఎందుకు చేయలేము అని ఆలోచించి ఏం చేశాడు ఈ కుక్కలు వస్తాయి కదా ఆ కుక్కను పిలిచి రాజకుమార్తెను తీసుకురమ్మన్నాడు అదేం చేస్తుంది అని వెళ్ళిపోయింది కుక్క అది ఏదైనా తెచ్చేస్తుంది పెళ్ళి అది అంతఃపురంలో నిద్రపోతున్నా ఎక్కడో గదిలో పడుకుంది ఆ గదిలో ఎక్కడో రహస్యంగా పడుకున్న రాకుమార్తెని చేచ్చుకుని తీసుకొచ్చేసింది మీద మీరెక్కించుకొచ్చేసింది ఇప్పుడు బంతులు అంతేసి కళ్ళుండే కుక్క ఎంత ఉంటుంది ఎంతేం ఉండదుగా బ్రహ్మాండంగా ఉంటుంది కుక్క వ్యాధి రాకుమార్తెని పట్టుకొచ్చేసింది పట్టుకొచ్చేసారు కల్లా ఇప్పుడు తనివి తీరా అమ్మాయిని చూశాడు చేతులు పుచ్చుకున్నాడు పుచ్చుకుని కాసేపు అయ్యాక తీసుకెళ్ళి దింపేసి రా అన్నాడు కుక్కని దింపేశారు కుక్క కుక్క తీసుకెళ్ళి దింపేసేసింది దించేసిన తర్వాత పొద్దున్నే రాకుమార్తెను చూడడానికి తండ్రి తల్లి ముసలిదాది వాళ్ళు వీళ్ళు వచ్చారు వచ్చేసరికాళ్ళు అమ్మాయి చెప్పింది నాన్న నాన్న నాకు భలే కాలు వచ్చింది నాన్న ఏదో కుక్క వచ్చి నన్ను తీసుకెళ్ళింది అక్కడ ఒక సిపాయి ఉన్నాడు అతను నా చేతులు పుచ్చుకున్నాడు నాన్న అనే సరికాళ్ళు నాన్న తిట్టాడు సిపాయ్ ఏమిటి ఎవరిని తీసుకెళ్తారు అసలు ఎంత రహస్యంగా ఉంచాం ముసలిదాదికి తప్పిస్తే ఈ దారేదలిది ఎవరికి అక్కడికి వచ్చిన చెలకెత్తెలు మళ్ళీ రారు అంత రహస్యంగా ఉంటుంది ఓసారి ఎవరైనా అందులోకి ప్రవేశించారంటే వాళ్ళని చంపేస్తారు అట్లా ఏం జరగదన్నాడు కాదు నాన్న భలేకాలోచింది నాన్నది కానీ సిపా అయినగానే రాజుకు డౌట్ వచ్చింది ఏదైనా నాకు తెలియకుండా జరుగుతుందా అని చెప్పి ఈ ముసలి దాది అది రాత్రిపూట నిద్రపోతుంది ముసలమ్మలకు చాలా చాలామందికి రాత్రి నిద్రలు రావు అది మెలకుగా కూర్చుంటుంది ఆ దాదిని అక్కడ పెట్టాడు అయితే ఏమైంది ఎప్పుడైతే కుక్క మళ్ళీ రెండో రోజు రాత్రి మనవాడు ఏం చేశాడు ఈ సిపాయి చిన్నయ్య కుక్కను పిలిచి మళ్ళీ రెండు గీట్లు గీసి పెద్ద కుక్కను పిలిచి రాకుమార్తని తీసురా అన్నాడు కుక్క వచ్చింది రాకుమార్తనిటా ముట్టు మీద మొహం మీద మూతి కిందకి పెట్టి మీద ఎక్కించుకుంది వెళ్తుంటే ముసలమ్మ చూసేసింది కుక్కే తీసుకెళ్తోంది గమనించి కుక్క వెనకాలే వచ్చింది కుక్క ఏ ఇంట్లోకి ప్రవేశిందో చూసి దాని మీద శుద్ధ ముక్కతో గుర్తుపెట్టింది వెనక్కి వెళ్ళిపోయింది ఒక గంట పోయాక మళ్ళీ కుక్క తీసుకొచ్చి రాజకుమార్తెను దించేసింది రా ఈ ముసలిదాది వెళ్ళి తెల్లవారి సర్కల్ రాజుగారికి చెప్పింది ఫలానా సందులో ఆ వైపు వెళ్ళాను ఏ ఇంటి మీద ఎక్స్ గుర్తు పెట్టిందో ఆ ఇంట్లోకి కుక్క తీసుకెళ్ళింది ఆ ఇంట్లో ఎవడో ఉండుంటాడు మాంత్రికుడో మాయాజాలం చేసేవాడు కనికట్టువాడు అన్నది ఆ సందులోకి మొత్తం సైనికులు బట్టలు అందరూ అన్ని అన్నిళ్ళ మీద ఇంటూ గుర్తులు ఉన్నాయి పట్టేసింది కుక్క దాన్ని తెలిసిపోయింది తను పట్టుకుంటారని అందుకనే గుర్తులు పెట్టేసింది తన యజమాని బయటపడకూడదు దాని ప్లాన్ అది సరే మూడో రోజుకి ఆ రాణిగారు ఏం చేసింది ఒక పల్సటిది చిన్నది అంత గుడ్డతోటి సంచి లాంటిది కుట్టించి కుట్టించి దాంట్లో బియ్య పిండి కదిలితే పడేటట్టుగా పిండి పోసారు పడుకున్న యువరాణి నడువుకి కట్టేశారు అది యువరాణి ఎక్కడికైనా కదిలిందనుకో ఆ పిండి పడుతుంది కింద ఓకే సరే మా మూడో రోజు రాత్రి వచ్చింది మళ్ళీ ఈ రాజకుమార్తెని మీద ఎక్కించుకుంది మీద ఎక్కించుకుంటే ఇప్పుడు మీద ఎక్కించుకుంటే ఏమవుతుంది నగలు అవిట వేళ్లాడవు ఈ సంచి కూడా వేళ్లాడడం మొదలుపెట్టింది సంచి నుంచి సన్న ధారగా ఈ రజన్ పిండి పడ్డం మొదలుపెట్టింది ఒక మూడు సందులు ముప్పై ఆరు సొందులు తిరిగి తీసిపోయింది సత్రంలోకి తీసిపోయే సర్కల్ ఈ ధార అంతవరకు డీల్ లీడ్ చేసేసింది తెల్లవారే సర్కల్ రాజకుమారితో వచ్చేసింది కానీ రాజుగారి సైనికులు వెళ్ళిపోయారు వెళ్ళిపోయి ఆ సత్రం తలుపు తీయించి ఆ గదిలో ఎవరున్నారో వండి పట్టేశారు పట్టేసి చేతులు కాళ్ళు కట్టేసి లాకిలిపోయారు రాజకుమార్తె వచ్చినందుకు రాత్రిపూట అయినా సరే రహస్యంగా అయినా సరే మాయమంత్రం కనికట్టు చేసినందుకు వాడిని ఉరిదిస్తామన్నారు ఎవడో రాజకుమార్తెని గదిలోంచి గదిపెట్టా వాడికి ఉరిట అని ఒకటి రాజకుమార్తెని చేసుకోవడానికి ప్రయత్నించాట అని ఇంకోటి రాజకుమార్ దగ్గరికి వాడే వెళ్ళేట అని ఇంకోటి ఇలా ముప్పై ఆరు రకాల ప్రజలు బయలుదేరి అటకే వస్తాయి కదా ఐదు గోపులు అంటే అది అంతే అక్కడి నుంచి ఏంటి వాడిని ఉరిదిస్తున్నారంటే రాజకుమార్తె కోసం సాహసం చేసిన వాడెవడో చూడొద్దు జనాలంతా తండోపతండాలుగా వచ్చారు వీడికి అర్థమైంది ఇప్పుడు మన పరిస్థితి ఏమిటి అని కానీ ఏం చెయ్యాలి ఎట్లా చేయాలి చెక్కుముక్కు రాయేమో గదిలో ఉండిపోయింది కుక్కొచ్చి చేయడానికి ఏమీ లేదు ఇక్కడ అవును బాగా ఆలోచించుకుంటున్నాడు అయితే ఏమైంది వాళ్ళు వీళ్ళు అందరూ ఇతను చూడ్డానికి వెళ్ళి మధ్యస్థానానికి వెళ్తున్నారు వీడిని మురి ప్లేస్కి ఈ వచ్చిన కూర వాళ్ళల్లో ఒక ఎనిమిది తొమ్మిది సంవత్సరాల కుర్రాడు ఒకడు వచ్చాడు అయితే ఏమిటి వాడు పరిగెత్తే క్రమంలో వాడు చెప్పు వాడు పరిగెడుతుంటే చెప్పు జారిపోయి ఈ చెరసాల దగ్గరికి పడింది ఈ కుర్రాడు ఎక్కడ కూర్చుని ఉన్నాడు మన చిపాయి చిన్నయ్య కూర్చున్న చోట పడింది ఆ చిన్నపిల్లాడు చెప్పు కోసం వెనక్కి వచ్చాడు వీడించాడు చటుకుని వాడి చేయి దొరకబుచ్చుకున్నాడు ఆ గడ నుంచి ఒరే అబ్బాయి నేను ఒక అద్భుతమైన పని చెప్తాను నన్ను ఉరిదీసేది అక్కడే నేను రాకుండా ఉరిది ఎర్రా నువ్వు పరిగెత్తికెళ్ళి చేసేదేం లేదు నువ్వు చేయి ఫలానా సత్రంలో ఫలానా గదిలో సంచిలో చిన్న చెక్కుముకు రాయండి అది పట్టుకురారా తెచ్చిపెట్టు నీకు రూపాయిస్తాను అన్నాడు అనేసరికి అలా కుర్రాడు సరే అన్నాడు రూపాయి ఇస్తే చేదా అదే వాడిపోయి వాడిపోయి ఇహా పట్టుకొచ్చేసాడు పట్టుకొచ్చేస్తే సరే కుర్రాడు ఏం చేశాడు చెక్కుముకురాయి పుచ్చుకొని కూర్చున్నాడు లోపలికి తీసుకుపోయారు స్థానానికి తీసుకెళ్ళాక ఒక ఆఖరి కోరిక తీరుస్తా ఉన్నాడు గీస్తూ ఉంటే వీడు మరి చుట్ట కాల్చుకుంటానండి ఆఖరిసారి ఒక చుట్ట తెప్పించండి అనే అనేసరికల్లా సరే చుట్టూ చేతులు కట్టేశారు అప్పటిదాకా చేతులు చేతిలో ఉంది అది కొలుసులు లాగా ఉన్నాయి చేతులకి చేతులు గొలుసులు కూడా తీశారు చుట్ట పెట్టుకుని చెక్కముకరై గీసాడు గీసేసరికల్లా ఎన్నిసార్లు గీయాలి ఓసారికి వస్తే ఒకటి రెండు సార్లు గీస్తే రెండోది మూడు సార్లు గీస్తే మూడోది వీడు ఒకటి రెండు మూడు మూడు రెండు ఐదు ఒకటి ఆరు గీతలు గీసేసాడు గీసేసరికల్లా మొత్తం మూడు కుక్కలు వచ్చేసాయి ఎంతంతున్నాయి అవి ఒక్కొక్కటి సింహాలను మించిపోయి కుక్కలు రావటం ఏంటి వీళ్ళందరూ అంతా చూడండి అన్నాడు అంతే కుక్కలు విరుచుకుపడ్డాయి జనాల మీద అడిలిపోయాడు రాజుగారు ఏం జరుగుతోంది ఇక్కడ అర్థం కాలేదు కానీ ఎవరిని చంపద్దు అన్నాడు బెదిరిచ్చేసేయమన్నాడు కుక్కలు ఇంత మాటి మొరగటం ఇంతంత నాలికలు బండి ఒకటేమో బంతులంత కళ్ళు ఒకదానికి బండి చక్రాలంత కళ్ళు ఇంకోదానికి గుడిగోపురాలంత కళ్ళు మూడో దానికి చూడడానికే హడిలిపోయేలాగా ఉన్నాయి అవి ఇక పిచ్చ భయం వేసేసిన జనాలంతా కకవికలు అయిపోయారు కకావికలు అయిపోయి సైనికులంతా పారిపోయి ఏం చేసినా వాటిని ఏం చేయలేకపోయారు రాజుగారు ఆగు 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 నీ కుక్కల్ని ఉపసంహరించు ఏం చేస్తున్నావు నువ్వని కేకలు పెట్టేశారు కల అప్పుడు మళ్ళీ వీడేం చేశాడు వాటిని వెనక్కి పిలిచాడు పిలిచి వెనక్కి పిలవాలి వీటిని కంట్రోల్ చేయాలంటే రాజకుమార్తె నుంచి పెళ్లి చేస్తేనే చేస్తాను అన్నాడు మరి ఆ కుక్కలు ఏం చేస్తారు వీళ్ళు ఏం చేయలేరు వాటిని సరే రాజకుమార్తె నుంచి పెళ్లి చేస్తానని ఈ జనాలంతా ఉండగానే రాజుగారు ఒప్పుకున్నాడు అప్పుడు వీటిని వెళ్ళిపోబన్నాడు మూడు మాయమైపోయింది రాజకుమార్తె నుంచి సిపాయికి పెళ్లి చేశారు ముందు ప్రాఫీసీ ఏం చెప్పబడింది సిపాయ్ సిపాయితో పెళ్ళి అవుతుంది అంతే అయితే సిపాయితో పెళ్ళి అయ్యాక వాడు ఏం చెప్పాడంటే మీరేం కంగారు పడకండి నాకు డబ్బుకు కుదవలేదు నేను అవడానికి సిపాయిని అంతే అని చెప్పి మూడు కుక్కల్ని పిలిచి అక్కడ ఉన్న వెండి బంగారం రాగి మొత్తం తెప్పి చేసుకున్నాడు ఆ డబ్బుతోటి రాజకుమార్తెకి బోళ్లు ఎదురు కట్నం ఇచ్చాడు తర్వాత ఆ రాజ్యానికి రాజ్ వాడే అయ్యాడు సిపాయి చిన్న కథ కంచికి మనమింటికి నమస్తే నమస్తే జీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి